హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా పరిచయం మనందరికీ ఎవ్వరికీ కూడా అవసరం లేదు చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ నటరత్న ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్కు మనవరాలుగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఆయనకే జంటగా ఎన్నో సినిమాలో హీరోయిన్గా నటించారు అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవి కాంబో అంటే పిచ్చ క్రేజ్ ఉండేది శ్రీదేవి తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ని సొంతం చేసుకుంది ఇక శ్రీదేవి అందం అభినయం తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఇకపోతే శ్రీదేవి తన సినీ కెరియర్లో ఎక్కువగా నటరత్న ఎన్టీఆర్తోనే సినిమాలు చేసిందనే విషయం చాలామందికి తెలిసిందే ఇలా ఎన్టీఆర్తో శ్రీదేవి సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆయన్ను శ్రీదేవి ఏమని పిలిచేదో తెలిస్తే మాత్రం అందరూ ఒక్కసారిగా షాక్ అవ్వడం ఖాయం ఎన్టీఆర్కు మనవరాలుగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి పులి సినిమాలో ఎన్టీఆర్కు జంటగా శ్రీదేవి హీరోయిన్గా నటించే పరిస్థితి వచ్చింది అయితే అలాంటి సమయంలో కూడా శ్రీదేవి ఎలాంటి భయం లేకపోయినా బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్కు మనవరాలుగా నటించిన శ్రీదేవితో రొమాన్స్ చేయడానికి మాత్రం ఎన్టీఆర్ ఎంతో ఇబ్బంది పడ్డారట ఇక ఆయనతో నటించాలని శ్రీదేవిని ఎవరూ బలవంతం చేయలేదట కానీ ఎంతైనా వీరి మధ్య వయసు భేదం చాలా ఉండడం వల్లే అటు శ్రీదేవికి ఇటు ఎన్టీఆర్కి కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందని చెప్పవచ్చు అయితే శ్రీదేవి ఈ సినిమాలో నటించడానికి ముఖ్య కారణం దాసరి నారాయణరావు ఆమెను ఒప్పించింది ఆయనే మొదట్లో ఆమె ఇబ్బంది పడ్డా కూడా నేను అంతా చూసుకుంటానని చెప్పి ఆమెను ఒప్పించాడట అదే సమయంలో శ్రీదేవి ఎన్టీఆర్తో నటించిన బడిబంతులు సినిమా దగ్గర నుంచి ఎన్టీఆర్ను అంకులను పిలిచే అలవాటు ఉన్న నేపథ్యంలో హీరోయిన్గా నటించిన కూడా అలాగే పిలిచేదట ఎన్టీఆర్ కూడా దాన్ని ఎంతో సరదాగా తీసుకునేవారని తెలుస్తోంది పులి సినిమా సమయంలో శ్రీదేవి వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే కాగా మన సీనియర్ ఎన్టీఆర్ వయసు యాభైకు పైగా ఉండేది అలా ఎన్టీఆర్ శ్రీదేవి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి ఆ సినిమాలు బ్లాక్ బస్ట్ హిట్ అయ్యి అందరి మొదలని కూడా దోచాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి